పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అశాంతికి ఆజ్యం పోసేలా పోలీసులు వ్యవహరించారు. వైసీపీ నేతలకు కోవట్లుగా మారిన పోలీసులు ప్రతిపక్షాలపై దాడులు చేశారు. టీడీపీ సానుభూతి పనులను దాచేపల్లి పోలీసులు నిర్బంధించారు. అమానుషంగా లాఠీలతో విరుచుకుపడ్డారు. మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన 7 టీడీపీ కార్యకర్తలు ఇటీవల దాచేపల్లి వైపు వెళ్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురయ్యారు. పోలీస్ బాధితుల్లో అనిల్ అనే ఐటీ ఉద్యోగి ఒకరున్నారు. పోలీస్ హింసకాండపై గురజాల కోర్టు విచారించింది. బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తప్పుడు నివేదిక ఇవ్వాలని గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులపై పోలీసులు ఒత్తిడి చేయడం దుమారం రేపింది. ఒత్తిళ్లను వైద్యులు అంగీకరించకపోవడంతో పోలీసులు నిజస్వరూపం బయటపడింది. వైసీపీ కార్యకర్తల కంటే పోలీసులు దారుణంగా తయారయ్యారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎంపీటీసీ సభ్యుడిపై దాడి జరిగిందని తెలిసి ఆసుపత్రికి వెళ్తుంటే పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేశారని బాధితులు ఆరోపించారు. విచక్షణారహితంగా తమపై పోలీసులు దాడి చేశారని వారు న్యాయమూర్తికి వివరించారు. 60 దెబ్బలు బూట్ కాలుతో తన్ని గొంతు మీద కాళ్ళు పెట్టి బాగా టార్చర్ చేశారు సార్. మళ్ళీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని గోడకి ఆనిచ్చి మోకాళ్ళు రెండు కాళ్ళు విడదీసి అది చెప్పుకోలేని విపరీతమైన బాధ సార్. చచ్చిపోదాం అనిపించింది. మేము ఆ తప్పులో ఆ గొడవ కడగలేము సార్. వాళ్ళు విచారణ చేసుకోకుండా ఆన్ ద స్పాట్లో వచ్చి మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి 3 ఇబ్బంది పెట్టారు. మా తల్లిదండ్రులు కూడా తెలియదు, ఎక్కడున్నాము కూడా తెలియదు, తెలియకుండా ఏ స్టేషన్లో ఉన్నాం కూడా తెలియకుండా చెప్పకుండా 3 బాగా ఇబ్బంది పెట్టారు సార్. మేము చాలా ఇబ్బంది పడాం సార్. చచ్చిపోదాం అనుకున్నాం సార్. పార్టీ కోసం బాగా ఎలక్షన్ చేసినామని చెప్పేసి మమ్మల్ని ఎస్ఐలు మా ఊర్లో ఎటువంటి గొడవలు జరగలేదు సార్. కాకపోతే మా ఊరు ఎంపీపీని ఎవరో దారిలో అటాక్ చేస్తే అది మేము ఇదని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేసి బాగా ఇబ్బంది పెట్టారు సార్. ఆ రోజు బర్త్డేకి వెళ్ళి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాము, ఇలా ఎంపీపీ మీద అటాక్ జరిగింది అని చెప్తే ఊర్లో గొడవలు అవుతాయి అని చెప్తే బయటికి వెళ్ళమన్నారు వాళ్ళే. అయితే బయటికి వెళ్ళాం, ఎంపీపీ మీద అటాక్ జరిగింది ఎందుకు లేని బయటికి వెళ్ళాం. బయటికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని పట్టుకొని అప్పటికీ చెప్తున్నారు, మమ్మల్ని ఒక 8 దాకా పట్టుకున్నారు పోలీసులు. మిగతా వాళ్ళు చెప్తూనే ఉన్నారు కూడా, వీళ్ళు ఎవరు లేరు అక్కడ గొడవలు అంటే వీళ్ళు టీడీపీ పార్టీ అని చెప్పి కానిస్టేబుల్ అశోక్ అని ఒక ఆయన ఉంటాడు, వీళ్ళు మొత్తం టీడీపీ పార్టీ ఎవరైతే ఎత్తండి అని చెప్పి కావాలని కొట్టి ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేను అసలు యాక్చువల్గా ఇక్కడ ఉన్నాను, నేను మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళిపోతాను. అలా చేసి మొత్తం అశోక్ ఒక 50-60 దెబ్బలు మెల్లో చైన్ లాక్కున్నాడు. మళ్ళీ నాకు తెలియదు అంటున్నారు నా చైన్ ఉంది.